పోలీసుల అరాచకవాదుల సిఐడి అనగానే చాలా గొప్పగా ఊహించేసుకుంటాం మనం అయితే అదంతా గతం గత మూడేళ్ళగా ఏపీసీఐడి చేస్తున్న పనులు చూస్తే ఈ శాఖకు ఇదేం కర్మ పాపం అనిపిస్తుంది ఎందుకంటే వైసీపీకి విరుద్ధంగా ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కనీసం ఫార్వర్డ్ చేసినా వాళ్ళని పట్టుకుని కేసులు పెట్టడమే తప్ప అంతకన్నా ప్రతిష్టాత్మకమైన కేసులేవి వాళ్ళు ఇప్పుడు చూడట్లేదు ఈ క్రమంలో డెబ్బై ఏళ్ల వృద్ధులపైన వృద్ధ మహిళలపైన కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు ఈ మధ్య ఇంకా నీచంగా ఐదేళ్ల చిన్నారులను కూడా బెదిరించారు ఆంధ్రప్రదేశ్ సిఐడి వద్ద ఉన్నది ప్రతిభ కలిగిన పోలీసులా లేక కరుడు కట్టిన అరాచకవాదులా అన్న సందేహం జనంలో కలిగింది అసలు జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రతిపక్ష తెలుగుదేశం నేతల జాబితా ఒకటిచ్చి వీళ్ల మీద అక్రమ కేసులు పెట్టి వేధించమని ఆదేశాలిచ్చారు ఆ జాబితాలో ఎక్కువ మంది బీసీ నేతలే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడిని కూడా ఆ జాబితాలో చేర్చారు అప్పటి నుండి పోలీసులు సిఐడి అయ్యన్న పాత్రుడి కుటుంబాన్ని టార్గెట్ చేశారు వైసీపీ ప్రభుత్వానికి అయ్యన్న పాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ పాత్రుడు ముఖ్యమైన టార్గెట్ అయ్యారు వైసీపీకి ప్రశాంత్ కిషోర్ వంటి వ్యూహకర్తలు పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ క్రమంలో వైసీపీ చేస్తున్న విష ప్రచారాలను అబద్దాలను తెలుగుదేశం పార్టీ తరపున సమర్థవంతంగా తిప్పికొడుతూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకు అండగా ఉన్నారు యువకుడు ఐటీ నిపుణుడైన విజయ్ వైసీపీ ప్రభుత్వ తప్పిదాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు దానికి తోడు అవినీతి మేతమేయకుండా వేయకుండా వైసీపీ నేతలకు చింతకాయల విజయ్ పంటి కింద రాయిలా తయారయ్యారు మన్యం మైనింగ్ దోపిడీ నుండి రిషికొండ విధ్వంసం వరకు మద్యం దోపిడీ నుండి భూ కబ్జాల వరకు వైసీపీ భాగోతాలను అడుగడుగునా జనం ముందు ఉంచుతున్నారు విజయ్ అందుకే ఆంధ్రప్రదేశ్ సిఐడిని విజయ్ మీదకు ఊసిగొలిపాడు జగన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలను ప్రభుత్వం టార్గెట్ చేసిన విషయం విజయ్కి తెలుసు అయినా ధైర్యంగా ప్రభుత్వ తప్పిదాలను ప్రతిఘటిస్తున్నారు తనపై కేసులు పెడితే చట్టపరంగా పోరాడేందుకు విజయ్ ఎప్పుడూ సిద్ధమే కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సిఐడి మాత్రం చట్టాన్ని పక్కన పెట్టింది జగన్ సతీమణి వైఎస్ భారతిపై చింతకాయల విజయ్ తప్పుడు ప్రచారం చేశారని ఏపీసీఐడి ఆరోపిస్తోంది ఈ విషయంలో విజయ్కి నోటీసులు ఇవ్వాలని ఏపీసీఐడి పోలీసులు ఆయన ఇంటికి వెళ్లడాన్ని ఎవరూ తప్పుపట్టరు కానీ ఇక్కడ జరిగింది అది కాదు నోటీసులు ఇవ్వడానికి వెళ్ళిన ఏపీసీఐడి పోలీసులు యూనిఫామ్ లేకుండా వెళ్లారు ఇంట్లోకి దోపిడీ దొంగల్లా చొరబడ్డారు విజయ్ కోసం అడిగి పనివాళ్లను దారుణంగా కొట్టారు ఇంకా అమానవీయం ఏంటంటే విజయ్ కోసం ఐదేళ్ల చిన్నారులపై గట్టి గట్టిగా అరుస్తూ భయపెట్టారు అక్కడంతా భయానక వాతావరణం సృష్టించారు ఆ సమయానికి విజయ్ ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది ఆయన ఉండి ఉంటే వచ్చింది సిఐడి పోలీసుల జగన్ పంపిన పులివెందుల గ్యాంగా తెలిసేది కాదు ఏమైనా జరిగి ఉండేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కూడా ఏపీసీఐడి కాలరాస్తోంది విజయ్ నివాసానికి మరోమారు వెళ్ళిన సిఐడి పోలీసులు అపార్ట్మెంట్లోని సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసేందుకు ప్రయత్నించారంటే తాము చేసింది ఘోరమని అది బయటపడితే జనం జగన్ రెడ్డిని చీ కొడతారని వాళ్లకు తెలుసు అందుకే సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేయడానికి చూశారు తప్పు చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి సిఐడి పోలీసులు వెళితే రాద్ధాంతం చేస్తున్నారని ఓ స్త్రీపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యక్తిని ఎలా సమర్థించాలని ఓ వైసీపీ నేత అన్నారు తెలుగుదేశం ఒకటే ప్రశ్నిస్తోంది స్త్రీపై అభ్యంతరకర పోస్టులు అన్నది జగన్ రెడ్డి సతీమణి ఒక్కరికే వర్తిస్తుందా తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళా కార్యకర్తలకు నేతలకు వర్తించదా వీటిపై తెలుగుదేశం చేసిన ఫిర్యాదులపై ఆంధ్రప్రదేశ్ సిఐడి ఇప్పటి వరకు ఎంతమంది వైసీపీ నేతలను అరెస్ట్ చేసింది చింతకాయల విజయ్కు అన్ని విధాలుగా అండగా నిలిచి పోరాడుతుంది తెలుగుదేశం పార్టీ